నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ ఈ వీడియో పూర్తిగా చూసి కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నేషనలిస్ట్ అప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఇక ఇవాంటి టాపిక్లో పెడదాం ప్రతిపక్ష బీఆర్ఎస్ మోహరించిన చోట బీజేపీ బాగా వేయాలి అధికార కాంగ్రెస్ను మట్టి మల్లికార్జున మల్లికార్జునగిరిని స్వాధీనం చేసుకోవాలి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేయాలి మినీ ఇండియాగా ప్రసిద్ధి చెందిన మల్కాజ్గిరిలో కమలదళం తన అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ను గెలిపించుకోవాలి ఇది బీజేపీ అధిష్టానం ధీమాతో కూడిన వ్యూహం ఒడిశా తమిళనాడు కేరళ కర్ణాటక గోవా రాజస్థాన్ బీహార్ యూపీ మహారాష్ట్రల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన ప్రజలు మల్కాజ్గిరి సెగ్మెంట్ మొత్తం వ్యాపించి ఉన్నారు సీమాంధ్ర ప్రాంతం వారి జనాభా కూడా ఎక్కువేనని చెప్పాలి చెప్పుకోదగిన సంఖ్యలో ఇతర రాష్ట్రాల ఓటర్లు ఉండడం బీజేపీకి అనుకూలించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రమారమి ముప్పై రెండు లక్షల ఓటర్లున్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో యాభై శాతం లోపు ఓట్లు పోలవుతాయి రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగితే బీజేపీ సులభంగానే గట్టెక్కుతుందంటారు పరిశీలకులు మల్కాజ్గిరిలో విజయం సాధించాలంటే బీజేపీ ముందున్న సవాళ్లేంటి కలిసి వచ్చే అంశాలేంటి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో శాసనసభ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో అదే తరహా పనితీరును ఎందుకు కనబర్చడం లేదు ఏ అసెంబ్లీ సెగ్మెంట్లలో పనితీరు మెరుగుపడాల్సి ఉంది బీఆర్ఎస్ ఓటు బీజేపీకి బదిలీ కావాలంటే ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుంది మల్కాజ్గిరిలో గెలిచిన నేతల దశ తిరుగుతుందనే నమ్మకాన్ని ఈటల కూడా నిజం చేస్తారా సార్వత్రిక ఎన్నికల ఉత్కంఠ వాతావరణంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకించి మల్లికార్జునగిరిలో పర్యటిస్తున్న నేపథ్యంలో మినీ ఇండియా సెగ్మెంట్ ఎవరి స్వాధీనం కానుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దూరం నుంచి చూస్తే మల్కాజ్గిరి ఎన్నిక నల్లేరు మీద నడకలా కనిపిస్తుంది సమీపం నుంచి పరీక్షిస్తే భేదించలేని ప్రాకారం అనిపిస్తుంది ఊరంతా ఒక దారి కట్టది మరొక దారి అన్నట్లు మల్కాజ్గిరి లోక్సభ ఫలితం అధికార పార్టీకి ప్రతికూలంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగులో నాటి టీఆర్ఎస్ తెలంగాణ తొలి సారథిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మాత్రం టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు బావుట ఎగరవేశారు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ మరోసారి విజయ ఢంకా మోగిస్తే రెండు వేల పంతొమ్మిదిలో మల్లికార్జునగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన రేవంత్ రెడ్డి అధికార పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో సగానికి పైగా స్థానాలు సాధించాలనే పట్టుదలతో ఉంది అందుకు తగినట్లుగా వ్యూహాలను సిద్ధం చేస్తోంది బీజేపీ చేయించిన అంతర్గత సర్వేలో సుమారు పన్నెండు స్థానాలు ఆ పార్టీ ఖాతాలో పడనున్నట్లు తేలింది దీంతో దూకుడు ప్రదర్శిస్తున్న కమలం శ్రేణులు ఎన్నికలు జరిగే క్షేత్రాల్లో ప్రచారాన్ని ఇప్పటికే మొదలు పెట్టారు మల్కాజ్గిరి స్థానం అన్ని విధాలుగా బీజేపీకి ప్రతిష్టాత్మకమైంది దీంతో గెలిచి తీరాలనే పంతంతో ఉంది అందరికంటే ముందు ఎన్నికల మైదానాన్ని స్వాధీనం చేసుకోవడం ప్రచారాన్ని ఉద్ధృతం చేయడం బూత్ కమిటీలను సమన్వయం చేయడం బలహీనంగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలోని బూత్ కమిటీల పనితీరును నిరంతరం సమీక్షించడం ఈ మూడు లక్ష్యాల ఆధారంగా కట్టుదిట్టమైన పని విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బిజెపి బలంగానే ఉంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల రెండో స్థానంలో ఉండగా ఐదు నియోజకవర్గాల్లో మూడో స్థానానికి పరిమితమైంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి ఆరు లక్షల పైచిలకు ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థి నారపరాజు రావుకు మూడు లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థికి ఐదు లక్షల తొంభై రెండు వేల ఓట్లు వచ్చాయి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అప్రధాన్యంగా మారిపోవడంతో పాటు బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ దీటుగా పోటీ ఇచ్చే అభ్యర్థి హస్తం పార్టీకి కూడా దొరకలేదు బీజేపీ మాత్రం బలమైన అభ్యర్థిని కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా సేవలందించిన ఈటల రాజేందర్ ను రంగంలోకి దింపింది దీంతో పోటీ త్రిముఖం నుంచి ద్విముఖంగా మారింది కాంగ్రెస్ బీజేపీల మధ్య నెలకొన్న తీవ్రమైన పోటీలో అభ్యర్థుల బలాబలాల్ని బేరీజు వేసుకుంటే బరీ ఏకముఖంగా మారినా ఆశ్చర్యం లేదంటారు ఎన్నికల పరిశీలకులు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగుతో పోల్చితే సుమారు పది శాతం ఓట్లను బీజేపీ పెంచుకున్నది రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు బూత్లు ఉన్న ఈ సెగ్మెంట్లో సుమారు పన్నెండు వందల బూత్లలో బీజేపీ పనితీరు ఆశాజనకంగా లేని కారణంగానే ఓటింగ్ శాతం అంచనాలను దాటడం లేదంటారు ఎన్నికల పరిశీలకులు మేడ్చల్ కూకట్పల్లి ఉప్పల్ పరిధిలో బీజేపీకి తక్కువ ఓట్లు రాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నడిచింది మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ ఉప్పల్ ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్లను బీజేపీ దీటుగా ఎదుర్కొన్నది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ విజయం సాధించింది పట్టణ ప్రాంత ఓటర్ల ఆధిక్యం ఉన్న మల్కాజ్గిరి సెగ్మెంట్లో సుమారు మూడు లక్షల మంది దళిత ఓటర్లు కూడా ఉన్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం ఎస్సీ ఓటర్లేనని పోస్ట్ పోల్ అనాలిసిస్లో తేలింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బులాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు బీజేపీ రెండో స్థానంలో నిలిచి ఒక లక్ష రెండు వేల పైచిలుకు ఓట్లను సాధించింది కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు పాయింట్ నాలుగు శాతం ఓట్లను సాధిస్తే రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఐదు పాయింట్ ఐదు శాతానికి ఓట్లను పెంచుకున్నది రెండు వేల పద్దెనిమిదిలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడో స్థానానికి చేరింది ఇక ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్ బీజేపీల మధ్య నెలకొంది కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు ఒక లక్ష పదకొండు వేల పైచిలుకు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి రాగా ఎనభై తొమ్మిది వేల ఓట్లు బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి వచ్చాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీ కేవలం ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లకు పరిమితమైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ముప్పై ఏడు శాతం ఓట్లు సాధించింది కంటోన్మెంట్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థికి యాభై తొమ్మిది వేల ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి నలభై రెండు వేల ఓట్లు వచ్చాయి అధికార బీఆర్ఎస్కు నలభై ఏడు పాయింట్ ఐదు రెండు శాతం ఓట్లు వస్తే బీజేపీకి ముప్పై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఓట్లు వచ్చాయి మేడ్చల్ మల్కాజ్గిరి కూకట్పల్లి ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో కొన్ని చోట్ల యాభై వేలకు పైగా మరికొన్ని చోట్ల యాభై వేల లోపు ఓట్లు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపిన ఓటర్లు అదే తీరులో లోక్సభ ఎన్నికల్లో కూడా కమలం పార్టీకి ఓటు వేస్తే సుమారు ఐదు లక్షల ఓట్లు తన ఖాతాలో వేసుకోవచ్చు కానీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రదర్శించే ఉత్సాహం లోక్సభ ఎన్నికల్లో ఉండడం లేదు ఈ కారణం వల్ల కూడా బీజేపీ ఓట్ల శాతం తగ్గిపోతుందనే అంచనాలున్నాయి బూత్ కమిటీల నిర్వహణలో లోపం సమన్వయంతో పనిచేయకపోవడం ప్రతికూలత ఉన్న ప్రాంతాలను సెగ్మెంట్లను గుర్తించడం ఎందుకు ప్రతికూలత ఉందో తెలుసుకునే ప్రత్యేకమైన యంత్రాంగం లేకపోవడం వల్ల కూడా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవడానికి కారణమని చెప్పవచ్చు బోగస్ ఓట్ల సమస్య చాలా ప్రధానమైంది మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో సుమారు తొమ్మిది శాతం ఓట్లున్నాయి అద్దె ఇళ్లలో ఉన్నవారు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన తర్వాత ఓటు మార్చుకోకపోవడం వల్ల వారి ఓట్లను ఇతరులు వేయడం నగరంలో షరామామూలు వ్యవహారం మరి ముఖ్యంగా మల్కాజ్గిరి సెగ్మెంట్లో బోగస్ ఓట్ల బెడద చాలా ఎక్కువని గతంలో ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించింది తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు పది లక్షల బోగస్ ఓట్లను తొలగించింది ఇందులో ఐదు లక్షల బోగస్ ఓట్లు భాగ్యనగర పరిధిలోనే ఉన్నాయని పాతబస్తీ తర్వాత ఎక్కువ సంఖ్యలో బోగస్ ఓట్లు మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ లో ఉన్నాయని తేల్చింది ఇక మరోవైపు మల్కాజ్గిరి లోక్సభ నుంచి గెలిచిన అభ్యర్థుల దశ మారిపోతుందనే ప్రచారము ఉంది రెండు వేల తొమ్మిదిలో మల్కాజ్గిరి నుంచి గెలిచిన సర్వే సత్యనారాయణ రెండు వేల పన్నెండులో యూపీఏ టూ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచిన చామకూర మల్లారెడ్డి తెలంగాణ ఏర్పాటు తర్వాత మంత్రి పదవి దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో గెలిచిన రేవంత్ రెడ్డి అనూహ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న ఈటల కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకుంటారనే ఊహాగానాలు ప్రచారాలు చేస్తున్నాయి రెండు వేల ఎనిమిదిలో నియోజకవర్గ పునర్విభజన తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా మల్లారెడ్డి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమంటున్నారు విశ్లేషకులు మల్కాజ్గిరి ఓటర్లు పార్టీని అభ్యర్థిని రిపీట్ చేయరు అనే నమ్మకం కూడా విస్తృతంగానే ప్రచారంలో ఉంది మొత్తంగా మినీ ఇండియాగా ప్రసిద్ధి చెందిన మల్కాజ్గిరి ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది మోదీ పర్యటన తర్వాత వాతావరణం మారి బీజేపీ విజయం మరింత సులువు అవుతుందా వేచి చూడాల్సిందే అండ్ మీ అభిప్రాయాల్ని కూడా కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నేషనలిస్ట్ అప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు